नमो विश्वकर्मणे विश्वज्ञ यूट्यूब प्रेक्षकुलकु स्वागतम। ఈ రోజు మనం ఆచార్య చిలుగూరి వెంకటప్పయ్య గారు రచించిన వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ అనే అంశం గురించి చర్చించుకుందాం। జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారొక అనన్య సామాన్యమైన వ్యక్తి, అంతటి ఆధ్యాత్మిక తత్వవేత్త, అద్వైత విజ్ఞాన సంపన్నుడు, బ్రహ్మ విద్యా ప్రవర్తకుడు భారతదేశంలో జన్మించడం భారతీయులందరికీ గర్వకారణం। బృహదారణ్యకోపనిషత్తునందు పేర్కొనబడిన బ్రహ్మ విద్యా ప్రవర్తకులలో సానగ బ్రహ్మర్షి ప్రథముడు, విశ్వబ్రాహ్మణ గోత్ర ప్రవర్తకులైన పంచఋషులలో సానగ బ్రహ్మర్షి ఒకరు। అట్టి సానగ బ్రహ్మర్షి గోత్రమున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యథార్థ చరిత్రను గూర్చి గాని వారి తాత్విక దార్శనికతను గూర్చి ఏమియో ఎరుగని వారు సంకుచిత దృష్టితో పలు నిందాపూర్వక వాక్యములతో అప్పుడప్పుడు వ్రాయటను గమనించుచున్నాము। ప్రాచీన భారతీయ విజ్ఞాన కోశములైన వేదములను చదవని వారు, బ్రాహ్మణ శబ్దమునకు అర్థమైనను తెలియని వారు, సత్యసంధులై బ్రహ్మర్షుల జీవన విధానమును గ్రహించని వారు, విశ్వబ్రాహ్మణుడై జన్మించినందున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని గూర్చి శూద్ర బ్రాహ్మణుడని వ్రాసి తమ అజ్ఞానమును క్షుద్రత్వమును వ్యక్తము చేయుచున్నారు। విశ్వజనీనత గల వేద విజ్ఞానమును బోధించిన మహనీయులు, జగద్గురువులు కులమును గూర్చి ప్రస్తావించుట కంటే వారి బోధనల సారమును గ్రహించి తమను తాము ఉద్ధరించుకునుట శ్రేయస్కరము। ఇటీవల ఒక ప్రముఖ పత్రికలో ఒక పండితురాలు కర్మ చేయువాడు విశ్వకర్మ అని తన దృష్టి దోషమును ప్రకటించుకునినది। నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్, ఏ మనుష్యుడైనా ఏ కాలమునందైనా క్షణమాత్రము కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు అని భగవద్గీతలో చెప్తుంది। గీతావాక్యమును అనుసరించి విశ్వకర్మచే సృష్టించబడినందున మానవులందరూ విశ్వకర్మ సంతానమే గాని విశ్వకర్మలు గాలేరు। విశ్వకర్మ అనగా భగవంతుడు మాత్రమే। సృష్టికర్తయగు భగవంతుని విశ్వకర్మయని, సర్వభూతాంతరాత్మయని, పరమాత్మయని ఋగ్వేదము 10వ మండలము 81-82 ఎలుగెత్తి చాటుచున్నప్పుడు కాదనటకు మనవివరము, వేద విజ్ఞానమును పంచి మానవజాతికి నాగరికత నేర్పిన పంచర్షుల కంటే, వేదమంత్ర ద్రష్టలైన సప్తర్షుల కంటే మనమేమీ గనులము కాదు। ఈ సందర్భమున 1-2 వేదమంత్రమును ప్రస్తావించదను। యో న పిత జనిత యో విధాత ధామాని వేద భువనాని విశ్వా, యో దేవానాం నామదా ఏకయేవ తం సప్రశ్నం భువనా యంత్యన్యా అని ఋగ్వేదములో చెప్పబడినది। మనల్ని పాలించువాడు మన తండ్రియగు సృష్టికర్త, సృష్టి నియమములను ఏర్పరిచిన విధాత, స్వర్గాది స్థానములను విశ్వమునందలి సమస్త భూత జాతములను ఎరిగిన ఆ విశ్వకర్మ పరమాత్మ ఒకడే దేవతలందరి నామరూపములను ధరించి ఉన్నాడు। ఆయనను గూర్చి తెలుసుకొనవలెను జిజ్ఞాసతో సర్వభువనములను ప్రశ్నించుకొనుచున్నవి। విశ్వకర్మాణం తే సప్త ఋషివంత మృచ్ఛంతు ఏ మాగాయవ ఉదీచ్యాదిశో విషాదాత్ అని అథర్వణ వేదములో చెప్పబడినది। విశ్వకర్మ భగవానుడు ఉత్తర దిశయందు గల సప్తర్షుల సహితుడే మమ్ము రక్షించుగాక। మేము ఎచటకు వెడలినను, ఎచట నివసించినను అచట విశ్వకర్మ శరణు వేడెదము, ఆయన నన్ను రక్షించుగాక। ఆయన సంరక్షణను ఎల్లప్పుడూ పొందెదముగాక। ఓం నమో విశ్వకర్మణే, ఓం నమో విశ్వకర్మణే, ఓం నమో విశ్వకర్మణే।
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః.